ఖమ్మం మరియు సూర్యాపేట సంయుక్తంగా నిర్వహించే అంతర్జాల తరగతులకు 9వ తరగతి వారికి స్వాగతం సుస్వాగతం. నిన్న మీరు కోరస్ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని నేర్చుకున్నారు. ఈరోజు పాఠ్యాంశం చదువుకుందామా? ఈరోజు పాఠాన్ని చెప్పున్నది నేను, ఎలగందల సుచరిత, పాఠశాల సహాయకులు జెడ్పిఎస్ఎస్ అన్నారుగూడెం, తల్లాడు మండలం, ఖమ్మం జిల్లా. పిల్లలు, పాఠ్యపుస్తకాన్ని పెన్సిల్ని తీసుకొని తయారుగా ఉండండి. కోరస్ పాఠ్యభాగాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. నేను భూమికి ఆకాశానికి మధ్యలో నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకు రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు, నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు. ఇక్కడ నేను అనేటువంటి సలంద్ర లక్ష్మీనారాయణ గారు తనకున్నటువంటి ప్రగతిశీల భావాల్ని తన యొక్క కవితా రూపంలో పొందుపరిచి మనకి తెలియజేశారమ్మా. ఈ వచన కవితలో ఈ తానట భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నిజమే కదా, భూమికి ఆకాశానికి చాలా దూరంగా ఉంటుంది. భూమి మన నడిచే చోట కనిపిస్తే ఆకాశం మనకి అందరానంత ఎత్తులో, ఈ రెండింటికి మధ్యలో చాలా దూరం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. మరి ఇంత దూరంగా ఉన్నటువంటి భూమికి ఆకాశానికి మధ్యలో సంబంధం ఉంది అని కవి చెప్తే సమాజం నవ్వుతుందట. అలాగే నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే, మరి పూలు ముళ్ళు ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. స్పర్శించినప్పుడు మనకి వాటిలో ఉన్నటువంటి లాలిత్యము కాఠిన్యము రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. కంటితో చూచినా చేతితో స్పర్శించినా కూడా మనకి ఆ భేదం ఎంతో కనపడుతూనే ఉంటుంది. కానీ అలా భేదం ఉంది అని చెప్తే సమాజం ఒప్పుకోరు. ఇక్కడ ఈ భూమి ఆకాశం అంటూ పువ్వులు ముళ్ళు అంటూ తేడా తెలియజేయటం సమాజంలో ఉన్నటువంటి అసమానతలు వద్దు, ఎవరూ గొప్పవారు కాదు, ఎవరూ తక్కువ వారు కాదు అంటూ రకరకాలుగా తన యొక్క ఉపమానాలతో తన భావాల్ని వెల్లడించారు సలంద్ర లక్ష్మీనారాయణ గారు. అలాగే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు, అంటే అది పూర్తిగా ఒప్పుకోరట. మరి ప్రవాహం, నీరు ప్రవహించేటప్పుడు ఎలా ఉంటుంది, ప్రవాహ వేగానికి ఎంత చైతన్యం ఉంటుంది, అదేవిధంగా నిశ్చలంగా కదలకుండా ఉన్నప్పుడు, జడత్వంగా ఉన్నప్పుడు, అంటే ఈ రెండూ కూడా దేనికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు? ప్రవాహము నిశ్చలత, ప్రవహించేటువంటి నీరు ఏ విధంగా చైతన్యంగా ఉంటుందో, మార్పులతో వచ్చేటువంటి సమాజము కూడా క్రొత్తగా వచ్చే మార్పులని స్వీకరిస్తూ ఉండాలి. ఏ విధమైన మార్పులకి నోచుకోకుండా ఉన్నటువంటిది నిశ్చలంగా ఉన్నటువంటిది సమాజం. మరి ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు. నిజమే, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, క్షణంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు ఆచరణలో వస్తాయా రావా అనేది చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆలోచనని ఆచరించి చూపించడానికి అక్కడ పరిస్థితులు సాధ్యాసాధ్యాలు కావచ్చు కాకపోవచ్చు. అట్లా ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆచరణకి ఆలోచనకి చక్కటి అర్థాన్ని గనక కవి చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమాత్రం అర్థం చేసుకోకుండా పైగా ఇంకా అపార్థం చేసుకుంటారట. అంటే కవి తన భావనల్ని ఎవరు గుర్తించటం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మేధస్సుకి మూర్ఖత్వానికి, మేధస్సు అంటే బాగా తెలివి కలిగి ఉండటం, ఆ తెలివి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మూర్ఖుడికి
ఏమీ తెలియనటువంటి మూర్ఖంగా తాను అనుకున్నదే నిజమని తాను పట్టిన కుందేలికి ముడికాళ్ళంటూ మరి తివిరి ఇసుకను కూడా తైలంబు తీయవచ్చు అని చెప్తారు కదా పద్యం మీకు తెలుసు. కానీ చేరి మూర్ఖుల మనసు రంజిల్లారా రంజింపరాదు అంటారు. మూర్ఖుడు మనసైతే మార్చలేమని మనకి ఎంతో మంది కవులు చెప్పే ఉన్నారు కదా. అదేవిధంగా మరి ఆ మూర్ఖుడికి మేధావికి కూడా ఒక రకమైనటువంటి పోలిక చెప్తాడు. సామ్యం ఉంది అని ఒక మాట చెప్పాడే అనుకోండి, వెంటనే వీళ్ళంతా కూడా సమాజం ఆ మేధావులంతా కూడా రాళ్ళు విసురుతారు, కోప్పడతారట. మరి ఎందుకో కోప్పడటం రాళ్ళు విసరటం అన్నప్పుడు తనతో ఒక మేధావి తనతో ఒక మూర్ఖుడితో తనకు పోల్చాడు కదా అనేటువంటి విధానానికి తను చెయ్యి చూపిస్తాడు, భయపెడతాడు, రాళ్ళు విసురుతాడు. మరి ఇవన్నీ కూడా ఏ చేష్టలు మళ్ళీ? అవును, ఆలోచించి చూసినప్పుడు అవన్నీ కూడా మూర్ఖుడు చేసే చేష్టలే అంటూ తాను సున్నితంగా ఎత్తి పొడుస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, మీ ముఖాలు చూసుకోండి, మీ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోండి, మీ యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి అని చెప్పేసి ఒక దర్పణాన్ని ఒక అద్దాన్ని కనుక తీసుకొచ్చి ప్రతిబింబాన్ని చూపిస్తే సమాజం అస్సలు ఒప్పుకోదు. ఒప్పుకోకపోగా ముక్కలు చెక్కలుగా దాన్ని పగలగొట్టేస్తుందట. అంటే తాను ఏ విధంగా ఉన్నానో తను గ్రహించటానికి చాలా ఇబ్బంది పడుతుంది సమాజం అంటూ సమాజం మీద తనకున్నటువంటి భావనల్ని ఈ విధంగా తెలియజేయటం జరిగింది. మరి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటికి ఉన్నటువంటి సంబంధాన్ని రెండు కూడా మనకి భూమి, నిప్పు, నీరు, పంచభూతాలు మీకు తెలుసు కదా. ఈ పంచభూతాలలో ఉన్నటువంటి రెండు కూడా భూమి ఆకాశం రెండు ఉన్నాయి. అటువంటి సంబంధం ఉంది అన్నప్పుడు ఉన్న దూరాన్నే చూస్తున్నారు తప్ప రెండింటికి కంటికి కనిపించినటువంటి ఆ వాస్తవాన్ని సమాజం అర్థం చేసుకోవట్లేదు. అదేవిధంగా పూలలో ఉన్న లాలిత్యాన్ని, ముళ్ళలో ఉన్నటువంటి కాఠిన్యం, ఆ కఠిన గుణం కూడా కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అంటూ వాటికి భేదం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి అని చెప్తే కూడా ఎవరు అర్థం చేసుకోకుండా పైగా కోపడుతూ ఉంటారు. ప్రవహించేటువంటి నీటిలోనూ సమాజంలోనూ ఉన్నటువంటి మార్పు ఏ విధంగా ఉంటుందో ఆ మార్పుని ప్రవాహ వేగంతో పోల్చి నిశ్చలతని మార్పును అంగీకరించకుండా ఉంటే ఆ సమాజం ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు అపార్థం చేసుకోవడం కూడా జరుగుతుందట. అదేవిధంగా మేధస్సుకి మూర్ఖత్వానికి కూడా బాగా తెలివి ఉన్నటువంటి మేధస్సు మేధావికి ఒక మూర్ఖునికి ఉన్నటువంటి పోలికలు వీళ్ళు నీతో అలాగే ఉంది కదా అని పోలిక కనుక పోల్చినట్టయితే రాళ్ళు విసరటం జరుగుతుంది అని చెప్పేసి కవి మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా తాను ఏ విధంగా ఉన్నారో ముఖాలు చూసుకోమని చెప్పేసి ఒక అద్దం కనుక ఇచ్చినట్టయితే ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేయటం జరుగుతూ ఉన్నట. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనల్లో ఊరికే ఊసిపోక పరుగులు తీస్తూ ఉంటే నన్ను పిరికి వెధవనని మూర్ఖుణ్ణని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు రేపు వీళ్లే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు, నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. ఏం చెప్తున్నట్టు ఒకసారి చూడండమ్మా, నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. కవి తాను ఒంటరిని అని ఎందుకు అనుకుంటూ ఉన్నాడు అంటే సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలను కానీ ఆంతర్యాన్ని కానీ ఉన్నటువంటి తేడాలను కానీ పోలికలను కానీ ఏ విధంగా తాను చెప్పినప్పటికీ కూడా ఎవ్వరు అంగీకరించలేనటువంటి నిజాలను తాను ప్రస్తావిస్తున్నాడు. గొంతెత్తి అందుకే ఒంటరిగా పాడుకుంటున్నాడు అని చెప్పేసి తన యొక్క భావాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ గొంతెత్తి తను ఎటువంటి మాటలు చెప్పినా, ఎటువంటి మంచి చెప్పినా, ఎటువంటి అభిప్రాయాలు తెలియజేసినప్పటికీ కూడా గొంతు నొక్కేయటం, ఇక్కడ గొంతు నొక్కేయట అనేటువంటి పదబంధాన్ని మనం కలిపి తీసుకుంటే ఏమి మాట్లాడనీయకుండా చేయటం, అతని మాట పైకి రానీయకుండా చేయటం అనేటువంటి జాతీయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ మాట పైకి రానియకుండా చేస్తారట. నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికి ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని
అంటే ఒంటరిగా ఉంటూ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు పిరికి వెధవనని మూర్ఖుడునని చూపుడు వేళ్లతో చంపేస్తారు. మీకు తెలుసు కదా, ఎవరినైనా బెదిరించేటప్పుడు కానీ, ఏదైనా జాగ్రత్తగా చెప్పేటప్పుడు కజాగ్రత్త అని చెప్పేటప్పుడు కానీ చూపుడు వేలిని తర్జనని ఉపయోగిస్తాం. మనకు తెలుసు ఆ విషయం. మరి ఆ చూపుడు వేలు ఎందుకు ఇక్కడ ఉపయోగిస్తున్నారట? ఒంటరిగా ఉన్నప్పుడు సమాజం తన యొక్క భావనలతో కలిసిపోకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి కవి తన భావనని ఏ విధంగా తెలియచేస్తున్నాడు? ఒంతెత్తి ఒంటరిగానే అతను పాట పాడినా మాట్లాడినప్పటికీ ఏ భావాలు చెప్పినప్పటికీ గొంతు నొక్కేయటానికి ప్రయత్నిస్తారు. సమాజం అలా గొంతు కొత్తని ఏమాత్రం కూడా తను స్వీకరించకుండా ఉంటుంది అని చెప్పడం కొరకు కవి ఈ విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఒంటరిగా ఆలోచనల్లో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే, ఇక ఊసుపోలేదు, ఏదో కాలక్షేపాన్ని కోసం తను అటు ఇటు పరుగులు తీయటం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉండి ఆలోచనలతో పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని, అంటే ఇతనికి ఏమాత్రం ధైర్యం లేదు, నిజం చెప్పేటువంటి ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు అని చెప్పేసి చెబుతూ పిరికి వెధవని అంటూ ఇంకా పైగా మూర్ఖుడివి అంటూ చూపుడి వేళ్లతోనే చంపేస్తుందట ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజం. అయినా నాకు తెలుసు, కవి ఇక్కడ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే రేపటి సమాజాన్ని కోసం ఆకాంక్షిస్తున్నాడు, మంగళాశాసనాలు పలుకుతున్నాడు. రేపు వీళ్లే నా పాటకి కోరస్ అందుకుంటారు. కోరస్ అందుకుంటారు అంటే, కోరస్ అంటే మీకు తెలుసు కదా, మీ పాఠశాలలో మీరు వందే మాత్రం జనగణమణ పాడుతూ ఉంటారు కదా పాటలు, ఒక పాటని అందరూ కలిసి పాడుతూ ఉంటారే సామూహికంగా, అలా దాన్ని కోరస్ ఇవ్వటం అంటారు. మరి అందరి గొంతుల్లో నుంచి ఒకే పాట వెలువడుతున్నది అన్నప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే, రేపు అనే భవితవ్యాన్ని కవి ఇక్కడ చెబుతున్నాడు. తన మాటలు ఇప్పుడు ప్రస్తుతం పట్టించుకోకపోయినా భవిష్యత్తులో అందరూ వింటారు. ఈ యొక్క మాటల్ని చక్కగా అందరూ వింటారని, వాళ్లే ఈ పాటకి కోరస్ అందుకుంటారని, అందరూ కూడా తన మార్గంలో వస్తారు అనేటువంటి విషయాన్ని కవి తెలియజేస్తూ ఉన్నాడు. అదే కాకుండా ఇంకా అందుకనే తనకు భయం లేదు అని చెప్తున్నాడు. ఏమాత్రం కూడా నాకు భయం లేదు, ఎందుకంటే ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు మీరు నా భావాలని, తన యొక్క ప్రగతిశీల భావాలని సమాజం అర్థం చేసుకోకపోయినా, ఈ పాటని అడ్డుకోవాలని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒంటరిగా పిరికి వాడిననటువంటి ముద్ర అందరూ కూడా కలిసి వేసినప్పటికీ తాను భయపడనని, అందరూ కూడా రేపు తన తనతో పాటు గొంతు కలుపుతారనేటువంటి ఆశాభావాన్ని తాను వ్యక్తపరచడం జరుగుతుంది. అందుకనే నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను, అప్పటి వరకు కూడా తాను ఈ పాటని ఒంటరిగా పాడుకుంటాను అని చెప్పేసేసి కవి చెప్పడం జరుగుతుంది. ఈ గొంతు నొక్కేయటం అనేటువంటి దాంట్లో ఉన్న పదజాలాన్ని మనం ఇందాకే మాట్లాడుకున్నాము. గొంతు నొక్కేయటం, రెండు పదాలని వేరువేరు అర్థాలు తీసుకోకుండా గొంతు నొక్కేయటం అనేటి పదబంధాన్ని తీసుకున్నట్టయితే మాట పైకి రానియకుండా చేయటం, చెప్పినటువంటి భావాన్ని అందరూ కూడా ఒప్పుకోకపోవటమే గొంతు నొక్కేయటం. 10 మంది ఉన్న చోట ఒక్క గొంతుక వినిపించినప్పుడు ఆ గొంతుని నొక్కేయటానికి ప్రయత్నిస్తున్నారు అన్న అర్థంతో మనకి తెలియజేయడం జరిగింది. ఇంకా ఏమంటున్నాడు కవి, ఇది ఒక్కసారి గమనించండి. ఒంటరిగా పాడుకుంటాను అంటున్నాడు. ఒంటరిగా పాడుకోవటం అంటే ఒంటరిగా ఉండటం కాదు, తన యొక్క భావజాలం సమాజంలో ఒంటరిగానే తన గొంతుకతో ప్రశ్నిస్తున్నాడు. సమాజంలో ఉన్నటువంటి తేడాలని, ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, చదువులోనా మేధస్సులోనా రకరకాలైనటువంటి విషయాలలో ఏమాత్రం తేడా చూపించటం ఇష్టం లేనటువంటి కవి తన యొక్క భావాలని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కనుక చుట్టూ ఉన్న వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తారట, అదే కాకుండా తాను తను ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటూ తన యొక్క భావాలని చెప్పుకుంటూ లేదా మౌనంగా ఉన్నప్పుడు ఊరికే ఊపిసిపోకుండా అటు ఇటు తిరుగుతుంటే పిరికి వాడంటారు. ఎటువంటి ఉన్నటువంటి పరిస్థితులను పట్టించుకోకుండా పారిపోయేవాడిని పిరికి వాడంటారు కదా, ఆ విధంగా మళ్ళీ ముద్ర వేస్తారట. లేదా నువ్వు మూర్ఖుడివి అని చూపుడు వేలు చూపించి భయపెట్టడానికి, లొంగదీయటానికి, అణిచివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఎవరినైనా ఒక లోపాన్ని ఎత్తి చూపించడం కానీ,
భయపెట్టడానికి వాడేటువంటి చూపుడు వేళ్ళు ఉన్నవని తెలిసినప్పటికీ కూడా తన పాటని ఆపను అంటూ చెబుతూ భావిని భవిష్యత్తుని తాను అందంగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రజలంతా కూడా సమాజం అంతా కూడా నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకిక భయం లేదు, నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కవికి తెలుసు కనుక అందులో ఉన్నటువంటి తేడాలను తాను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ యొక్క అందమైనటువంటి కవితలో మనకి అలంకారాలతో నిండి సూటి అయినటువంటి ప్రశ్నలతో సమాజానికి తన యొక్క గొంతుని వినిపిస్తున్నాడు. ఒకసారి సారాంశం చూద్దాం పిల్లలు. సమాజం కొత్త ధోరణులను వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు. ఈ విషయాన్ని గురించే కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలు సమాధానాలను కోరస్ కవితలో లేవనెత్తుతాడు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం అంతా కూడా గమనిస్తూ ఉండాలి, అర్థం చేసుకోవాలనేటువంటి దాన్ని కవి చాలా చక్కగా తెలియజేశారు మనకి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్లకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నీటి ప్రవాహంలోని చైతన్యానికి, నీటి స్తబ్దతకు, కదలకుండా ఏమాత్రంగా ఉండేటువంటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు, ఏవీ చేయలేనితనానికి మధ్య కల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేని వాళ్ళు, ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి. కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడతానంటాడు. తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణిచివేయాలని చూసేవాళ్లకు భయపడనంటాడు. పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్ర వేసినా లెక్క చేయనంటున్నాడు కవి. నిజానికి తన పోరాటం వాదన వ్యక్తుల మీద కాదని, పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్లే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని, తన పాటతో గొంతు కలుపుతారని అంటే కోరస్ అందిస్తారని ఆశావహ దృక్పథాన్ని వెల్లడిస్తాడు. అప్పటి వరకు తాను ఒంటరిగానే భయం లేకుండా తన భావనలు ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి. ఇందాక చెప్పుకున్నట్టుగానే మనం దూరంగా ఉన్నప్పటికీ భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి సహజమైన సంబంధాన్ని, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించమంటూ తెలియజేస్తున్నాడు కవి. అదేవిధంగా పూలకి ముళ్ళకి ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకోమంటున్నాడు. ప్రవాహంలో ఉన్నటువంటి నీటి యొక్క చైతన్యానికి, స్తబ్దతగా ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి దానికి, నీటికి ఉన్నటువంటి తేడాను కూడా తెలుసుకోవాలి అంటున్నాడు. ఏవో చేయాలనేటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి. ఏమీ చేయలేనటువంటి మనకి ఒక్కోసారి నిస్సహాయత పరిస్థితులు ఎదురుపడచ్చు. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాను చక్కగా తెలుసుకోవాలంటాడు. ఆ మధ్యలో ఉన్న స్థితి తెలుసుకున్నప్పుడే దాన్ని దాటడానికి నీవు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఆటంకం ఉంటుందని నువ్వు భావించి తెలుసుకుంటేనే ఆటంకాన్ని జయించగలవు. కనుక ఆ యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి. మరి ఇవేవి అంగీకరించకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దు అని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పు వస్తూనే ఉంటుంది కదా, మార్పులను కూడా సమాజం తాను అర్థం చేసుకొని ఈ మార్పులని స్వీకరిస్తూ సాగేటువంటి నవ చైతన్యం కావాలి, నవ సమాజం కావాలి అని కవి కోరుకుంటూ ఉన్నాడు. ప్రజలు తమకు ఏది ఉపయోగం అది కూడా తెలుసుకోకుండా అసలు ప్రజల పక్షాన నిలబడలేని వాళ్ళు మేధావులు కారు అని చెప్తున్నాడు. అందుకే మేధావుకి మూర్ఖుడికి ఉన్నటువంటి తేడాను కనుక చెప్తే, సామ్యం కొంత పోలిక ఉంది అని చెప్తే మేధావి కూడా రాళ్ళేస్తారు అంటాడు. రాళ్ళు వేయటం, విసిరి కొట్టడం ఇవన్నీ కూడా మరి ఎవరు చేసే పనులో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరి కోసం కూడా కవి చూడకుండా తన యొక్క ప్రగతిశీల భావాలని, తన అభ్యుదయాన్ని గొంతెత్తి పాడుతూనే ఉంటాడు. సమాజంలోని మార్పు కోరుకొని,
తన పాటని అడ్డుకోవాలని తన మాటల్ని అణిచివేయాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళని చూసి తను భయపడినని నిర్భయంగా కవి తన యొక్క గొంతుని తన యొక్క పదాలని తన యొక్క ఆశను మనకి ఇక్కడ సుస్పష్టం చేస్తున్నాడు. మరి ఇంకా అదే యొక్క గమనంలో పిరికివాడిగా ముద్ర వేసినా భయపడిన అంటాడు. ఇంకా మూర్ఖుడుగా ముద్ర వేసినా కూడా తాను ఏమాత్రం బాధపడనని తెలియజేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్న గొంతుకి అందరూ కూడా భవిష్యత్తులో తమ గొంతు కలుపుతారని అంటే కోరస్ ఇస్తారనేటువంటి ఆశావహ దృక్పథము ఎంతో ఆశ కలిగినటువంటి ముందు చూపుతో తాను తన యొక్క దృక్పథంతో చదువుతానని తెలుపుతూ అప్పటి వరకు కూడా ఒంటరిగా ఉన్న తను భయపడినని తెలుపుతూ ఆత్మవిశ్వాసంతో కవి చెప్పినటువంటి పలుకులు. ఈ వచనాన్ని ఒకసారి పిల్లలందరూ కూడా సారాంశాన్ని చదువుకోండి, తర్వాత మీకు ఇచ్చినటువంటి ఇంటి పనిని పూర్తి చేసుకొని మీ మీ ఉపాధ్యాయుల వారికి చూపించి తగిన సలహాలని సూచనలు కూడా పొందవాలి. మూర్ఖుడికి తెలివివాడి తెలివిగల వారికి పోలికలు చూపిస్తే సమాజం స్వీకరిస్తుందా? ఆలోచించి చెప్పుకోండి. మీరు ఒక మూర్ఖుడికి తెలివిగల వానికి పోలికలు చూపిస్తే సమాజం స్వీకరిస్తుందా? రెండవ ప్రశ్న, కవి ఎప్పటి వరకు ఒంటరిగా పాడుకుంటాడు? ఆలోచించి చెప్పండి. ఎందుకంటే కవి తాను ఒంటరిగా పాడుకుంటానంటున్నాడు కానీ ఎప్పటి వరకు పాడుకుంటాడు, ఎటువంటి మార్పు కొరకు పాడుకుంటాడో మీరు పాఠాన్ని చదువుకొని మీకు వచ్చినటువంటి భావాల్ని మీ మాటల్లో సొంత మాటల్లో సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయులకి చూపించాలి. అదేవిధంగా పాఠాలని చక్కగా వింటూ అందరూ కూడా మరల మరల పునశ్చరణ తరగతుల్ని నిర్వహించుకుందాం. దాంతోపాటుగా మీరందరూ కూడా పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి మీకు సందేహాలని చూస్తూ గమనిస్తూ దాని కింద ఉన్నటువంటి పదాలకు అర్థాలను కూడా తెలుసుకోవాలి. నిశ్చలత, గొంతు నొక్కేయటం లాంటి పదబంధాలను తెలుసుకోవటం, వీటన్ని ఇటువంటి వ్యాకరణ అంశాలని కూడా మనం తర్వాత ఈ పాఠంలో చెప్పుకుందాము. పిల్లలు అంతవరకు అందరికీ శుభం పోయారు.